Yes, this is Dr.RSS. Yes, so according to Iran Agriculture Institution, so Iran Agriculture Institution prakaramu manaki evaithe ante mokka yokka patralu color change avutunayo daniki manchi formula anedi manaku 2001 lone experiment chesaru. So 2001, so dani prakaramu manamu magnesium sulfate, so magnesium sulfate anedi 3 grams per liter teeskunnamu. Ade vidhanga యూరియా అనేది 0.5%, యూరియా 0.5% అంటే మనకు 15 grams 4 లీటర్లకు వస్తుంది. అంటే దీన్ని మనము ఒక బిందెకు తయారు చేసుకుంటే, సో జాగ్రత్తగా వినండి, ఒక బిందెకు తయారు చేసుకుంటే ఒక బిందెకు 50 grams మెగ్నీషియం సల్ఫేట్ వస్తుంది. ఒక బిందెకు 50 grams మెగ్నీషియం సల్ఫేటు, అదేవిధంగా ఒక బిందెకు 60 grams యూరియా, ఒక బిందెకు 60 grams యూరియా. సో ఈ రెండు కలిపి స్ప్రేయింగ్ చేయడం వల్ల ఇరాన్లో ఏదైతే పత్తికి తర్వాత వీట్ అంటాం అంటే గోధుమకు సో మంచి రిజల్ట్ ఉందని చెప్పడం జరిగింది. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ ఫార్ములాను తీసుకొని చీని లేదా బత్తాయికి స్ప్రే చేయబోతున్నాము. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆకులలో క్లోరోఫిల్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. సో మీకు ముందుగానే చెప్పాను మెగ్నీషియం వల్ల, మెగ్నీషియం సల్ఫేట్ వల్ల పత్రాల్లో క్లోరోఫిల్ పర్సంటేజ్ పెరుగుతుంది అని. అదేవిధంగా యూరియా, యూరియాలో నైట్రోజన్ అనేది 46% ఉంటుంది. నైట్రోజన్ 46% ఉంటుంది కాబట్టి మొక్కకు గుబురు అనేది చాలా గ్రీన్గా వస్తుంది. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఈ ఫార్ములాను రెడీ చేయబోతున్నాము. అంతా కలిసిపోవాలి బాగా, అంతా కలిసింది, నీట్ కలిసిపోయింది కదా, అంతా నీట్గా కలిపింది. ఓకే, ఇంకా దాంట్లో వేసుకో, స్ప్రేయింగ్ డ్రమ్లో వేసుకో. కాన్సన్ట్రేటెడ్ దీని పిహెచ్ ఎంత చూద్దాం. ఎస్, పిహెచ్ కనపడుతుంది. అంటే స్ప్రేయింగ్ డ్రెంచింగ్ రెండిటికి ఎటువంటి ప్రాబ్లం లేదని అర్థం. పైన డార్క్, దాని కింద డ్రై, కింద ఆల్కలైన్ అని చూసినావా, ఆల్కలైన్ అసిడిక్ కాబట్టి ఇది ఎక్కడుంది, 7 దగ్గర ఉంది కాబట్టి. ఓకే, పిహెచ్ 7 ఉంది కాబట్టి స్ప్రేయింగ్ అని చేయొచ్చు, డ్రెంచింగ్ అని చేసుకోవచ్చు. ఓకే, అంతే. ఫిల్టర్ పెట్టాలా అవి? ట్వంటీ లీటర్స్ కదా ఇది, సరిపోతుందిలే, చాలే, 20 లీటర్స్ అయిందిలే, 20 లీటర్స్. ఖచ్చితంగా 20 లీటర్స్ వచ్చింది కదా, 20 లీటర్లు వచ్చింది. బాగా వెడల్పుగా వచ్చేటట్టు పెట్టుకో, వెడల్పుగా వచ్చేటట్టు పెట్టు, చుట్టూ బాజీ వెడల్పుగా రావాలా, ఫ్లవర్ లాగా రావాలా. ఆహా, వెరీ గుడ్. ఇట్లా బా, కిందికి బా, ఇట్లే ఇంకా ఇట్లా కొట్టుకుంటా కిందికి బా. ఇక్కడ కొంచెం తగలాలా నారాయణ, పైన ఈడగుని తగలాలా. చాలే, ఎస్. సో మనకు ఈరోజు స్ప్రేయింగ్లో మెగ్నీషియం సల్ఫేటు, యూరియా, సో రెండు కలిపి స్ప్రే చేస్తున్నాం. సో జాగ్రత్తగా వినండి, మెగ్నీషియం సల్ఫేట్లో మనకు మెగ్నీషియం అనేది 9.6% ఉంది, అదే యూరియాలో నైట్రోజన్ ఎన్ అనేది 46% ఉంది. సో ఇక్కడ మనకు అకార్డింగ్ టు ఇరాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు 2001లో మనకు క్లారిటీగా ఏవైతే లీవ్స్లో క్లోరోసిస్ వచ్చిందో, అంటే ఆకులు కలర్ చేంజ్ అవుతున్నాయో, వాటికి వాళ్ళు ఈ ఫార్ములాను స్ప్రే చేయడం జరిగింది. సో అక్కడ మంచి రిజల్ట్ సాధించడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే చీనీ బత్తాయిలో రెండు వరుసలు, ఏదైతే రెండు వరుసలు ఒక స్ప్రేయింగు కంప్లీట్గా స్ప్రే చేయబోతున్నాము. సో ఆఫ్టర్ 5 డేస్ దీని రిజల్ట్ గురించి నేను ఖచ్చితంగా షార్ట్ అనేది చేస్తానన్నమాట. సో కాబట్టి మనము ఈ మెగ్నీషియం సల్ఫేట్ అనేది, నేను ఇంతకుముందు చెప్పినట్లు మెగ్నీషియం సల్ఫేట్ అనేది పత్రాల్లో క్లోరోఫిల్ పర్సంటేజ్ పెంచడానికి, దానివల్ల మనకు ఏదైతే ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ బాగా జరిగి ఆకులు అనేటివి పచ్చగా అంటే గ్రీన్ కలర్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇక నైట్రోజన్, నైట్రోజన్ మొక్కకు ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మీకు బాగా తెలుసు. నైట్రోజన్ వల్ల మొక్క గుబురుగా పెరుగుతుంది, అంటే మొక్కలో విగర్ అనేది పెరుగుతుంది. విగర్ అంటే బలం లేదా శక్తి అని అర్థము. సో మొక్కలో ఆ బలము లేదా శక్తి ఎక్కువగా ఉండడం వల్ల
వివిధ రకాల ప్యాథోజన్స్ అంటే ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇన్సెక్ట్ కానీ వాటి దాడి నుంచి మొక్కలు అనేటివి తట్టుకుంటాయి. సో ఇది అతి తక్కువ ఖర్చుతో మంచి ప్రాక్టీస్, బెస్ట్ ప్రాక్టీస్ అని చెప్పొచ్చు. ఎందుకు అతి తక్కువ ఖర్చుతో అని చెప్తున్నా అంటే జాగ్రత్తగా వినండి, మనము ఎరువులు పెట్టేటప్పుడు మెగ్నీషియం సల్ఫేటు యూరియా ప్యాకెట్లు అన్నీ కలిపి పెడతాం. సో అప్పుడే మనం ఏం చేయాలంటే మెగ్నీషియం సల్ఫేటు యూరియా అనేది సపరేట్ స్ప్రేయింగ్కు పక్కన తీసుకోవాలి. సో అట్లా తీసుకోవడం వల్ల చాలా తక్కువ పెట్టుబడితో మొక్కకు కావాల్సిన మంచి పోషకాలు అనేటివి మనము అందించవచ్చు. సో కాబట్టి తక్కువ పెట్టుబడితో మంచి పోషకాలు మొక్కకు అందించడం అనేది చాలా ఉపయోగకరమని మనకు రీసెర్చ్ కూడా చెప్తుంది. రెండు వరుసలు చాలు, డ్రెంచింగ్ చేపిస్తా, డ్రెంచింగ్ చేపిద్దాం. మనకు మంచి పోషకాలు ఉండయి దీంట్లో. ఆ కొబ్బరి గుడ్డు కొట్టి చెప్తా, గుర్తు పెట్టుకుంటాలే. దీనికి దీనికి ఈ వర్షంతో గుడ్డు కొబ్బరికి చాలే. దీని గుడ్డు దీనికి మనము 4 రోజుల క్రితం మొక్క పాదులో మెగ్నీషియం సల్ఫేటు యూరియా కలిపి వేసినా వేసినాము. ఇక ఇటు సైడ్ అంతా చూడండి, ఇటు సైడ్ అంతా ఫుల్ గ్రీన్గా మారిపోయింది. ఒక్క నిమిషం ఎండకు. సో ఇది ఫుల్ పల్లాకుండింది, కొద్దిగా అక్కడక్కడ చేంజ్ అవుతాను చూడు, బ్లాక్ వస్తుంది. ఇక్కడ పూర్తిగా బ్లాక్ వచ్చేసింది, అర్థమైందా? సో అంటే దాని రిజల్ట్ అనేది మనకు 4 డేస్ తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు స్ప్రేయింగ్ చేసినాం కాబట్టి ఇవి కూడా ఏవైతే అంటే పూర్తిగా ఓల్డ్ అంటే పూర్తిగా వయసు అయిపోయినట్టు పోతాయి. ఈ కొత్తగా వచ్చిన యంగ్ ఇవి, ఈ యంగ్ లీవ్స్ అనేటి కలర్ మారాలా, రాలిపోకుండా, అర్థమైందా? అది మనకు ఒక 4 డేస్కి ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ ఈ రిజల్ట్ అయితే మనకు తెలిసిపోయింది అప్పుడే, బాగా పూర్తిగా నల్లగా వచ్చేసినాయి. ఓకే రైట్, ఇంకా డ్రెంచింగ్ చేపిస్తూ బా. 4, 5 నువ్వు బిందెలో కలుపుకునేటప్పుడు ఒక ఒక మగ్గు ఈ మందు కలిపినది వేసుకొని ఫుల్ నీళ్ళు వేసేసుకో, అర్థమైందే? ఇప్పుడు ఇది 5 బిందెలకు, 5 బిందెలకంటే నువ్వు బిందెలో కలుపుకునేటప్పుడు ఒక మగ్గుతో మందు వేసుకొని మిగతా అంతా నీళ్ళు వేసేసుకోవాలి. అది సరే సరే కప్పులి నిండుకు. 1, 2 అట్లా 5 కప్పులు వేసాయి ఈ రోగున. 5 కప్పులు వేసాయి అప్పుడు 5 బిందెలకి అవుతుంది. చాలే, 2 కప్పులు తీసుకొని బాగా కలుపు. ఇప్పుడు ఈ బిందెలోకి ఇది ఒక మగ్గ వేసుకో, అర్థమైంది కదా? అది బాగా కలిపి బాగా కలిపెట్టు. కలపెట్టినావా? కట్టెపులతో కలపెట్టినావు కదా? ఒక మగ్గ వేసుకో దాంట్లోకి, అంతే. ఇంకా పుల్లతో కలిపెట్టి ఇంకా నువ్వు ఎట్లయినా మొక్క దగ్గరికి తీసుకొని రా చెప్తా, ఎట్లయిపోయాలని చూపిస్తా. కలిపెట్టు బాగా, అట్లా పాదులాగా తీసేస్తే నీళ్ళు పక్కకు పోవు. డబుల్ రింగ్ మెథడ్, అంతే. ఒకసారి ఎట్లా అంటే చాలు, మరి ఎక్కువ అవసరంలే. వేసి అట్లా వెయ్యి, ఎందుకంటే మరీ 4 లీటర్లు సరిపోదేమో చెట్టుకు. పెద్దగా ఉంది కదా చెట్టు, చెట్టు పెద్దగా ఉంది కాబట్టి బిందె వేసేయి. చుట్టూ వేయి, చుట్టూ వేయి బాగా. మొదలకు తగలకూడదు, చుట్టూ నువ్వు తీసిన గాడిలోనే వేయాల. చాలే, దానికి దీనికే వేస్తురా, దీనికే వేయి, నీకు తక్కువ పడినట్టున్నాయి. ఆ గాడిలోనే వేయి. వెరీ గుడ్, అట్లా గాడిలో వేస్తే అట్లా నీళ్ళు నిలబడాలా, పక్కకు పోకూడదు.